చేస్తున్నారు, సాక్ష్యంగా భూమికి దిగి వచ్చి సువార్తలు మొదలు పెడతారు. ఎవరికి సువార్తలు? ఇజ్రాయెల్ వాళ్ళు ఉన్నారు చూడండి, జూడ్స్, ఇజ్రాయెల్ దేశంలో ప్రపంచమంతా ఉన్న యూదులు ఉన్నారు కదా, వాళ్ళకి సువార్త చెప్పడం మొదలు పెడతారు. సువార్త చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే, వారు నేనే ఇలా చేసిన, బైబిల్ గ్రంథంలో ఉంది కదా, వారు కాలంలో నీటిలో రక్తంగా మార్చిన వారు. నీటిలో ఎవరు రక్తంగా మార్చారు? మోషే గారు మార్చారు. ఒక వ్యక్తి ఒక ఆకాశమును బంధించినప్పుడు వర్షం గురువు కూడా చేశాడు, ఆయన ఎవరు చేశారు? ఎలియా చేశాడు. ఇంకా బైబిల్ గ్రంథం చదివితే ప్రవక్తలు వచ్చారని ఉంది. ప్రవక్తలు అన్నప్పుడు మోషే ప్రవక్తలే, ఎలియా ప్రవక్తలే, ఆనోకు కూడా ప్రవక్తలే చెప్పి యూదా పత్రికలో మనకి వివరాలు ఉన్నాయి. సో యోనాను చావలేదు, ఎలియా చావలేదు, మోషే చనిపోయాడు, కానీ లాజరు లాగా బ్రతికింపబడి యూదా పత్రిక ప్రకారం మిగాయలు తీసుకుపోయి ఈ మూడు ఆకాశం ఉన్న పరదేశంలో విడిచిపెట్టారు. కాబట్టి వాళ్ళ ముగ్గురు ప్రాణంతో ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళ ముగ్గురు భూమి మీద దిగి వస్తారు. దిగి వచ్చినప్పుడు వారు స్వార్థ ఇవ్వడం మొదలు పెడతారు, నేనే మోషే, ఇదిగో చూడు, మీరు ఇన్ని రోజులు సిల్వ వేశారే ఆయనే మెస్సియా, ఇప్పుడు ఉన్నవాడు మెస్సియా కాదు, వీడు దొంగ వీడు క్రీస్తు విరోధి అని వాళ్ళు బహిరంగంగా వారు చెప్పినప్పుడు ఈ ముగ్గురు కృత్రయంగా ఈ క్రీస్తు విరోధి యుద్ధం మొదలు పెడతారు. ఇది మొదలు పెట్టినప్పుడు భయంకరమైన యుద్ధం జరుగుతుంది. యుద్ధం ముగింపులో వారు ముగ్గురు తలకాయను క్రీస్తు విరోధి పోషిస్తారు. పోషిస్తున్నప్పుడు హత్య సాక్షిగా మరణించి యెరూషలేము యొక్క రాజవీధిలో ముండముగా తలగా అలా పడి ఉంటారు. పడి ఉన్నప్పుడు ప్రకటన పరిగెడతాయి అంటుంది ఆ రోజు.